అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లు ఉన్నాయబా. ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు అందరికి నేను పిలిపిస్తున్నా. అన్నగారు బ్యాగ్ ఇవ్వాలి, కిషోర్ నా బ్యాగ్ ఇస్తున్నా. ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి, ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి ఇలాంటి బ్యాగ్ పంపిస్తున్నాం. దీంట్లో ఓ కార్యకర్తలు జోలికి రాదబ్బా, 25 క్యాలెండర్లు చొప్పున కట్టకట్టి మీకు పంపిస్తాం. ఇలా మీ ఇంట్లో మీ బూత్ లో ఎన్ని గడపలుంటే అన్ని పంపిస్తాం. ఇది ఒక పక్కన మన బాబు సూపర్ సిక్స్ హామీలు, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులపైన ఉన్నాయి. ఇది ఎందుకు చేర్చమంటున్నాం అంటే మన ప్రభుత్వం ఏర్పడిన ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ ఆ గడపతోకి చూడు తల్లి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని గుర్తు చేసానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. దాంతోపాటు మీ అందరు కార్డులు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ సిక్స్ పేరు, ఇంకో పక్కన 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులింటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, కాఫీ తాగేదానికి వెళ్ళినా, టీ తాగేదానికి వెళ్ళినా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా, పోయించుకోదానికి వెళ్ళినా, ఏకంగా ఈ ఉన్న 6 హామీలు ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ ప్రతి కార్యకర్త పైన కూడా ఉందని ఈ సభాముఖం తెలుపుతున్నాం. ఇంకా సైకిల్ కూడా ఇస్తున్నాం, నేను పెట్టుకుని తిరుగుతున్నా, మీరు కూడా సైకిల్ పెట్టుకుని తిరగాలి. ఇంకా ఎండాకాలం మొదలైంది, ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా ఇస్తాం. ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప దొక్కవలసిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ.